2000 పైచిలకు 2600 పట్టాలు పంపిణీ చేశాం. అయితే 1600 హౌసెస్ హస్ టేకెన్ అప్ డిఫరెంట్ స్టేజెస్. కొన్ని లో లయింగ్ ఏరియాలో ఎట్ట ఫిల్డింగ్ జరుగుతుంది, కొన్ని ఫౌండేషన్స్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని లింటల్ లెవెల్స్లో ఉన్నాయి, కొన్ని కొన్ని రూఫ్ టాప్ కూడా వచ్చేస్తున్నాయి. సో మొత్తం డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవి. కాబట్టి వీటిల్ని పెద్ద ఎత్తున దీన్ని గేరప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. జగనన్న ఇళ్ల కాలనీలు మొదట ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రెసిస్టెన్స్ మాకు కట్టి ఇవ్వాలన్నటువంటి దాంట్లోన కొంత రెసిస్టెన్స్ ఉన్నా, తర్వాత డిపార్ట్మెంటల్ ఏజెన్సీ కన్స్ట్రక్టింగ్ ఏజెన్సీ వచ్చిన తర్వాత బాగా ముందుకు వస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బాటిల్ నెక్స్ ఏంటి ఏజెన్సీస్కి అన్నటువంటిది కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తున్నాం. శాండ్ కానీ అలాగే సిమెంట్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అలాగే పేమెంట్స్ ఆఫ్ ఇది కూడా చాలా క్లియర్గా చేస్తున్నాం అది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు ప్రాబ్లం ఏదో ఉంటే అది కూడా నోటీస్లో పెట్టారు. దీని మీద మొత్తం ఒక సమగ్ర సమీక్ష అంటూ చేయటం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత దాని మీద ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో అందుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ హెడ్స్, ఇప్పుడు సపోజ్ హౌసింగ్, అలాగే మున్సిపాలిటీ, అట్లాగే మాకు పంచాయతీరాజ్, అంటే ఈ ఎర్త్ ఫీల్డింగ్ కానీ ఫార్మేషన్ ఆఫ్ లేయింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్కి ఇచ్చారు. పంచాయతీరాజ్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్, ఇవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇది చాలా పెద్ద కాలనీ అవటం మూలంగా నైట్స్ కొద్దిగా చీకటిగా ఉండడం, ఇబ్బందికరంగా ఉండటం మూలంగా ఈ మోటార్స్ అవి వాటర్ సప్లయింగ్ కోసం ఏదైతే బోర్స్ వేస్తున్నారు, సంప్స్ కట్టారు, వాళ్ళు ఈ బోర్స్ అవి ఎత్తుకొని పోవటం ఇవన్నీ కూడా తయారు ఇదవుతున్నది. ఇక్కడికి పెద్ద పెద్ద ఏరియా కనుచూపు మేరలో ఇది ఉంది ఇది. కాబట్టి దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నేను పోలీస్ పికెట్ కూడా ఇక్కడ పెట్టిపిస్తున్నాం. వెంటనే స్పీడ్గా వాటర్ సప్లయింగ్ అనేటువంటిది, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేపిస్తున్నాం. చేపించి ఇక్కడ నుంచి దీన్ని స్పీడప్ చేసి ఒక టార్గెట్ టైం లిమిట్స్లో ఇవన్నీ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. అన్ని ఇల్లు కూడా మనం ఒక టైం లిమిట్స్లో పూర్తి చేయాలన్నటువంటి దాంతో వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం ఒక ఇల్లు కూడా ఇక్కడ ఖాళీ లేకుండా మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ జరిగే పరిస్థితి. ఎవరైతే ఇవి దొంగతనం చేస్తున్నారో వాళ్ళకి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఇది రిగరస్ ఇంప్రిజన్మెంట్ కూడా పెడతాము, సీరియస్ సెక్షన్స్ కూడా వేసి కేసులు బుక్ చేస్తాము. ఇది ఇలాంటి డెవలప్మెంట్కి నిరోధకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఇటు పోలీస్, ఇటు అలాగే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడాను సీరియస్గానే దీన్ని మూవ్ చేసే పరిస్థితికి ఇవాళ సమీక్ష జరగడం జరిగింది. గతంలో నేను వచ్చినప్పుడు పట్టాలు ఇచ్చే నాటికి ఇక్కడ ఒక పరిస్థితి ఉండేది. ఇవాళ డిఫరెంట్ సిచ్యువేషన్ వీఆర్ విట్నెస్సింగ్. చాలా వరకు ఈ పునాదులు దాటి లింక్టల్ లెవెల్స్, రూఫ్ టాప్ కూడా వచ్చాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మిగిలినటువంటి బెనిఫిషరీస్ కూడా ముందుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మేము సమీక్ష చేస్తాం. వాళ్ళకి కావలసినటువంటి సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. అట్లాగే ఏజెన్సీస్ ఎవరెవరైతే ముందుకొచ్చి నేను చేస్తున్నా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2000 పైచిలకు 2600 పట్టాలు పంపిణీ చేశాం. అయితే 1600 హౌసెస్ హస్ టేకెన్ అప్ డిఫరెంట్ స్టేజెస్. కొన్ని లో లయింగ్ ఏరియాలో ఎట్ట ఫీల్డింగ్ జరుగుతుంది, కొన్ని ఫౌండేషన్స్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని లింటల్ లెవెల్స్లో ఉన్నాయి, కొన్ని కొన్ని రూఫ్ టాప్ కూడా వచ్చేస్తున్నాయి. సో మొత్తం డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవి. కాబట్టి వీటిల్ని పెద్ద ఎత్తున దీన్ని గేరప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. జగనన్న ఇళ్ల కాలనీలు మొదట ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రెసిస్టెన్స్ మాకు కట్టి ఇవ్వాలన్నటువంటి దాంట్లోన కొంత రెసిస్టెన్స్ ఉన్నా, తర్వాత డిపార్ట్మెంటల్ ఏజెన్సీ కన్స్ట్రక్టింగ్ ఏజెన్సీ వచ్చిన తర్వాత బాగా ముందుకు వస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బాటిల్ నెక్స్ ఏంటి ఏజెన్సీస్కి అన్నటువంటిది కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తున్నాం. శాండ్ కానీ అలాగే సిమెంట్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అలాగే పేమెంట్స్ ఆఫ్ ఇది కూడా చాలా క్లియర్గా చేస్తున్నాం అది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు ప్రాబ్లం ఏదో ఉంటే అది కూడా నోటీస్లో పెట్టారు. దీని మీద మొత్తం ఒక సమగ్ర సమీక్ష అంటూ చేయటం జరుగుతుంది. ఇది
జరిగిన తర్వాత దాని మీద ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో అందుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ హెడ్స్, ఇప్పుడు సపోజ్ హౌసింగ్, అలాగే మున్సిపాలిటీ, అట్లాగే మాకు పంచాయతీరాజ్, అంటే ఈ ఎర్త్ ఫిల్లింగ్ కానీ ఫార్మేషన్ ఆఫ్ లేయింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్కి ఇచ్చారు. పంచాయతీరాజ్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్, ఇవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇది చాలా పెద్ద కాలనీ అవటం మూలంగా నైట్స్ కొద్దిగా చీకటిగా ఉండడం, ఇబ్బందికరంగా ఉండటం మూలంగా ఈ మోటార్స్ అవి వాటర్ సప్లయింగ్ కోసం ఏదైతే బోర్స్ వేస్తున్నారు, సంప్స్ కట్టారు వాళ్ళు, ఈ బోర్స్ అవి ఎత్తుకొని పోవటం ఇవన్నీ కూడా తయారు ఇదవుతున్నది. ఇక్కడికి పెద్ద పెద్ద ఏరియా కనుచూపు మేరలో ఇది ఉంది ఇది. కాబట్టి దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నేను పోలీస్ పికెట్ కూడా ఇక్కడ పెట్టిస్తున్నాం. వెంటనే స్పీడ్గా వాటర్ సప్లయింగ్ అనేటువంటిది, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేపించి ఇక్కడ నుంచి దీన్ని స్పీడప్ చేసి ఒక టార్గెట్ టైం లిమిట్స్లో ఇవన్నీ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. అన్ని ఇల్లు కూడా మనం ఒక టైం లిమిట్స్లో పూర్తి చేయాలన్నటువంటి దాంతో వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం ఒక ఇల్లు కూడా ఇక్కడ ఖాళీ లేకుండా మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ జరిగే పరిస్థితి. ఎవరైతే ఇవి దొంగతనం చేస్తున్నారో వాళ్ళకి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఇది రిగరస్ ఇంప్రిజన్మెంట్ కూడా పెడతాము, సీరియస్ సెక్షన్స్ కూడా వేసి కేసులు బుక్ చేస్తాము. ఇది ఇలాంటి డెవలప్మెంట్కి నిరోధకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఇటు పోలీస్, ఇటు అలాగే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడాను సీరియస్గానే దీన్ని మూవ్ చేసే పరిస్థితికి ఇవాళ సమీక్ష జరగడం జరిగింది. గతంలో నేను వచ్చినప్పుడు పట్టాలు ఇచ్చే నాటికి ఇక్కడ ఒక పరిస్థితి ఉండేది, ఇవాళ డిఫరెంట్ సిచ్యువేషన్ వీఆర్ విట్నెస్సింగ్. చాలా వరకు ఈ పునాదులు దాటి లింటల్ లెవెల్స్, రూఫ్ టాప్ కూడా వచ్చాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మిగిలినటువంటి బెనిఫిషరీస్ కూడా ముందుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మేము సమీక్ష చేస్తాం, వాళ్ళకి కావలసినటువంటి సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. అట్లాగే ఏజెన్సీస్ ఎవరెవరైతే ముందుకొచ్చి నేను చేస్తున్నా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.